Welcome to our channel. తెలంగాణలో టీడీపీ దుకాణం పూర్తిగా మూతపడింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా గులాబీ కండువా కప్పుకోవడంతో ఆ పార్టీకి శాసనసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 2018లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్ర సరిహద్దు ప్రాంతంగా ఉన్న ఖమ్మం జిల్లాలో 2 స్థానాల్లో టీడీపీ గెలిచింది. సత్తుపల్లి నుంచి సంద్ర వెంకట వీరయ్య, అశ్వరావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరరావు విజయం సాధించారు. అయితే ఎన్నికలు జరిగిన తర్వాత కొన్నాళ్లకే సంద్ర వెంకట వీరయ్య గులాబీ గూటికి చేరారు. ఆ తర్వాత మెచ్చాకు సైతం గాలం వేయడంతో ఆయన ఇష్టపడి లేదనే ప్రచారం సాగింది. కానీ ఇన్నాళ్లు వేచి ఉన్న ఆయన చివరకు కారులోనే ఎక్కేశారు. బుధవారం టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన మెచ్చా టీడీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్టు స్పీకర్ పోచారానికి తెలిపారు. ఈ మేరకు సంద్ర వెంకట వీరయ్యతో కలిసి లేఖను కూడా అందజేశారు. దీంతో తెలంగాణలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే కూడా జంప్ అయిపోవడంతో అసెంబ్లీలో టీడీపీ అంతర్ధానం అయింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో నష్టపోయిన టీడీపీ ఏపీలో అధికారంలోకి వచ్చింది. అయితే అలాంటి టైంలోనూ చంద్రబాబు తెలంగాణ పార్టీపై పెద్దగా దృష్టి సారించలేదు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఏపీలోనే ఆయన భారీ సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. జగన్ సర్కార్ ను ఢీకొనలేక ఆయన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇలాంటి టైంలో తెలంగాణ పార్టీ గురించి ఆయన పట్టించుకునే అవకాశమే లేకుండా పోయింది. మరోవైపు తెలంగాణ పార్టీని ఇక్కడి నేతలకే అప్పగిస్తున్నానని కూడా బాబు ప్రకటించారు. కానీ రాజకీయంగా పార్టీ బలపడే పరిస్థితులు కనిపించకపోవడంతో ముఖ్య నేతలంతా తలోదిక్కుకు వెళ్లిపోయారు. తమ భవిష్యత్తు కోసం వివిధ పార్టీల్లోకి వెళ్లిపోవడంతో నాయకత్వం లేని సైన్యంగా మారిపోయారు తెలుగు తమ్ముళ్లు. గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరు ఏనాడో పార్టీని వీడడంతో మెచ్చా నాగేశ్వరరావు మాత్రమే కొనసాగుతూ వచ్చారు. ఆయన కూడా తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైపోవడంతో తెలంగాణలో టీడీపీ పేరు వినిపించడమే బంద్ అయిపోయింది. ఇప్పుడు ఆయన కూడా టీఆర్ఎస్ లో చేరిపోవడంతో టీడీపీ దుకాణం పూర్తిగా మూసేసినట్టయింది. ఎన్టీఆర్ పార్టీ పెట్టినాటి నుంచి రాష్ట్ర విభజనకు తెలంగాణలో ఒక వెలుగు వెలిగిన టీడీపీ నేడు అనామక స్థాయికి పడిపోయింది. ఇప్పుడు టీఆర్ఎస్ లో టీడీపీ ఎల్పీని అధికారంగా విలీనం చేయడంతో తెలంగాణలో టీడీపీ కథ ముగిసినట్టుగానే భావిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీకి షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. ఒకే రోజు 3 ఎదురు దెబ్బలు తగిలాయి. ఓ పక్క మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల నిలుపుదలకు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను డివిజన్ బెంచ్ కొట్టేసింది. నిన్న హైకోర్టు తీర్పు రావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ అంబేద్కర్ రాజ్యాంగం విజయమని, వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పేశారు. 24 గంటలు గడవక ముందే టీడీపీ ఆశలు ఆడియాశలయ్యాయి. ఇదిలా ఉంటే ఈ రోజే గుంటూరు జిల్లా బాపట్ల మాజీ ఎమ్మెల్యే మంతెన అనంతవర్మ టీడీపీకి గుడ్ బై చెప్పేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మంతెన అనంత వర్మతో పాటు ఆయన మద్దతుదారులు వైసీపీలో చేరి కండువాలు కప్పుకున్నారు. ఇక తెలంగాణలో ఉన్న ఒక్క టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కూడా ఈ రోజే అధికార టీఆర్ఎస్ లో చేరిపోయారు. దీంతో టీడీపీకి తెలంగాణ అసెంబ్లీలో ఒక్క సభ్యుడు కూడా లేకుండా పోయారు. ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య గతంలోనే టీఆర్ఎస్ గూటికి చేరిపోగా నేడు మెచ్చా నాగేశ్వరరావు పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు నేడు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి టీడీపీ శాసనసభ పక్షాన్ని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేస్తున్నట్టు లేఖ అందజేశారు. అనంతరం గంటల వ్యవధిలోనే టీఆర్ఎల్ ఎల్పీలో విలీనం చేసినట్టు బులెటిన్ విడుదలైంది. ఒక పక్క కోర్టు తీర్పు, మరోపక్క మాజీ ఎమ్మెల్యే పార్టీ జంప్, అటు తెలంగాణలో పార్టీ ఎమ్మెల్యే గుడ్ బై, ఇలా 3 పరిణామాలు ఒకే రోజు చోటు చేసుకోవడం విశేషం. ఒక పక్క ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన టీడీపీ మరోపక్క ఎన్నికలు నిలుపుదల చేయాలని కోర్టును ఆశ్రయించడం ఏమిటని వైసీపీ ప్రశ్నిస్తోంది.